కామెంట్ చేశారు అందరూ మీరు తీసుకోవడం చందమామను చూసి కుక్కలు మొరగడం సహజం. కుక్కలకు కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది? ఈరోజు సంస్కారం లేని కుక్కలు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. ఈ మంత్రికి లేరా భార్య బిడ్డలు తల్లి చెల్లి? ఈ కుక్కకు కవిత గారు ఏమైతారో మీరు అడగండి. మేము నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తే మీరు హేళన చేస్తారా? ఈ కుక్కలను తరిమి తరిమి కొట్టే రోజు చాలా త్వరలో ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఒక సంస్కారం లేని మంత్రి గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంట, ఆయన నా గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఇదే మనిషి ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారిని రాక్షసుడు అని మాట్లాడాడు, ఇంకొకసారి నిరుద్యోగులు హమాలీ పని చేసుకుంటే తప్పేముంది అని మాట్లాడాడు. అంటే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాల్సిన పని లేదు, వీళ్ళంతా ఉద్యోగాలు ఇవ్వరట, హమాలీ పని చేసుకుంటే తప్పేముంది అని అడిగాడు, చేసుకోవాలి అని చెప్పాడు. అది కాక ఈయన వ్యవసాయ మంత్రిగా ఉండి ఒక రైతు ఎరువుల కోసమని లైన్లో నిలబడి చనిపోతే హేళనగా మాట్లాడి సినిమా టికెట్ల కోసం ఎవరన్నా నిలబడి చనిపోతే మీరు ఇంత సీన్ చేస్తారా అని మీడియాను ప్రశ్నించాడు. అంటే రైతు ఎరువుల కోసం, ఎరువుల కరువయ్యి ఎరువుల కోసం లైన్లో నిలబడి చనిపోతే ఆ రైతు చావును కూడా హేళన చేసిన వాడు ఈ వ్యక్తి. ఈరోజు నా గురించి అసభ్యకరంగా మాట్లాడారు. ఇది నా ఒక్కదాని గురించి కాదు. చందమామను చూసి కుక్కలు మొరగడం సహజమే. అలాంటి ఒక కుక్కే ఈరోజు మొరిగింది. ఇలాంటి కుక్కలు టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు మంత్రులుగా ఉన్నారు. ఈయనకు లేరా ఇంట్లో ఆడవాళ్ళు లేరా, తల్లి చెల్లి లేరా, భార్య బిడ్డలు లేరా? వాళ్ళ గురించి ఎవరైనా అసహ్యంగా అసభ్యకరంగా మాట్లాడితే ఈయనకు ఎలా ఉంటుంది? మేము మాట్లాడలేక కాదు, మేము సంస్కారం ఉన్న మనుషులం కాబట్టి మాట్లాడట్లేదు. మేము కుక్కలం కాదు కదా ఈయనలాగా. ఈ కుక్కకి కవిత గారు ఏమవుతారంట? నిరుద్యోగుల గురించి మేము నిరాహార దీక్షలు చేస్తుంటే, వాళ్ళ పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంటే కుళ్ళుతో వీళ్లకు జీర్ణం కాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ కుక్కల్ని తరిమి తరిమి కొట్టే రోజు తొందరలోనే దగ్గరలోనే ఉంది. ఇలాంటి కుక్కల్ని సమాజంలో ఉండనివ్వకూడదు. ఈరోజు ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉంది అంటే, నా గురించి అసభ్యంగా మాట్లాడాడు అని కొంతమంది యువకులు, అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు, ఆ మినిస్టర్ని అలా ఎలా మాట్లాడతారు మీరు అని ఆ మంత్రిని ప్రశ్నించడానికని వెళ్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచుకొని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెడతారట. నేను సిఐతో మాట్లాడితే ఇదెక్కడ న్యాయం అండి? ఒక మంత్రి ఇంకొక మహిళ గురించి అసభ్యకరంగా మాట్లాడితే మీరు ఏ చర్య తీసుకోరు? ఎందుకు మాట్లాడారు అని సామాన్యులు ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించాలనుకున్న వారిని మీరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు కూర్చోబెట్టి కేసులు పెడతారా? ఇదెక్కడ న్యాయం అండి అని అడిగితే ఆయనకు పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఎలాంటి పాలన టీఆర్ఎస్ పార్టీ పాలన అనేది ఐ వాంట్ యూ టు నోటీస్. ఇది నియంత పాలన కాదా? నేను వర్బల్గా ఆ మినిస్టర్ మీద, నా మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేను వర్బల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. మీరు వెళ్ళి ఆ మినిస్టర్ని అరెస్ట్ చేసి తీసుకురండి, మీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, మీకు దమ్ముంటే ఇది చేయండి. అంతేకాని
ఆందోళన చేయాలనుకున్న వారిని, ప్రశ్నించాలనుకున్న వారిని వాళ్ళ గొంతు నొక్కేయడానికి మీరు హెరాస్ చేసి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడతారా? ఇది తప్పు కాదా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా పోలీసులు ఉన్నది? ఎందుకున్నారండి పోలీసులు? ఇప్పుడు ఈరోజు కేసీఆర్ చేతుల్లో పనోళ్ళగా మారారు పోలీసులు. దే ఆర్ వర్కింగ్ యాజ్ సర్వెంట్స్ టు కేసీఆర్. పోలీసులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పద్ధతేనా? అమ్మాయిలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లలో కూర్చోపెడతారా? మీకు మానవత్వం లేదా? మీరు పోలీసులుగా పుట్టారా? మీరు మనుషులుగా పుట్టారా? మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎలా ఆలోచించాలి? మనుషులుగా ఆలోచించాలా లేకపోతే పోలీసులుగా ఆలోచించాలా? మీ ఫస్ట్ డ్యూటీ ఏంటి? టు గాడ్ యు ఆర్ ఎ మ్యాన్. ఈ సమాజము ఎట్టుపోతుంది. ఈ సమాజము ఈ కేసీఆర్ పాలనలో మహిళలకు ఏమాత్రం గౌరవం ఉంది? ఎంత దిగజారుస్తున్నారండి మహిళలని. అసలు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఎలాగో లేదు, రక్షణ కూడా లేదు, గౌరవం కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడతారు. వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆ రోడ్లలో నడవాలంటే బిక్కు బిక్కు అనుకుంటూ బతుకుతున్నారు మహిళలు. టీనేజర్స్ అయితే మరీ భయపడుతున్నారు. అసలు 6 ఏళ్ల పాప 4 ఏళ్ల పాప మీద కూడా అత్యాచారం జరిగి చంపేస్తే కనీసం కేసీఆర్ సర్కార్ నుంచి ఒక్కరు కూడా వెళ్లి పలకరించలేదు. ఇది ఈరోజు వాస్తవం. అసలు 6 ఏళ్ల పసిపిల్లలకు కూడా రక్షణ లేదు అంటే కేసీఆర్ నిజంగానే ఉరేసుకొని చచ్చిపోవాలి. ఇలాంటి పాలన కేసీఆర్ గారు నియంత పాలన సాగుతుంది మన రాష్ట్రంలో. దిస్ ఈజ్ నాట్ రైట్. వీ నీడ్ టు రెబెల్. ఒక ఉద్యమం రావాలి, మహిళలలోనే ఒక ఉద్యమం రావాలి. మహిళలు ఫేస్ డౌన్. వీ షుడ్ నాట్ టేక్ దిస్ యాటిట్యూడ్. మనము రిబెల్ చేయాల్సిన అవసరం ఉంది మహిళలందరికీ. ఐ అపీల్ టు దెమ్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. గమ్మన ఉంటే గమ్మన ఉంటారు కదా అని ఏది పడితే అది మాట్లాడతారు. ఏమన్నా మాటలా అండి అవి? ఉచ్చం నీచం అవసరం లేదా? మనిష పశువా కుక్క? ఏం మాటలండి అవి? ఇంకొకరు భార్యను పట్టుకొని ఏం మాటలండి అవి? బుద్ధుందా మంత్రికి? అసలు అలాంటి వాడు ఎన్ని అసభ్యకర మాటలు మాట్లాడినా, ఎంత మరింత గురించి మాట్లాడినా అలాంటి వాడు ఇంకా మంత్రి పదవిలోనే ఉన్నారు. అంటే ఆ పాలకులు ఎలాంటి వాళ్ళు? కేసీఆర్ గాని కేటీఆర్ గాని గౌరవం ఉందా మహిళలంటే? కేటీఆర్ గారు ఏమన్నారు? వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు, హేళన చేశారు. వీళ్ళంత మొనగాళ్ళు అయితే మరి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా? వీళ్ళు సన్నాసులు. వీళ్ళు మొనగాళ్ళు కాదు, వీళ్ళు సన్నాసులు. దట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ.